हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल शैली फुड एंड ब्यूटी टिप्स। फ्रेंड्स, मी कोसम ई रोज नेनु वर्षाकाल चाला मंदि इष्टंगा तिने उल्लिपाय पकोडी आनियन पकोडी एला तयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा रेंडु मीडियम साइज आनियन्स नि ई विधंगा चूपिंचिन विधंगा कट चेसुकोवाली सन्नगा। दानिलोने करिवेपाकु चिन्न चिन्न पीसेस किंद कट चेसुकोवाली। ఈ రెండింటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి। శనగపిండి అందులో వేసుకున్న తర్వాత అందులోనే ఒక 2 టీ స్పూన్ల వరిపిండి వేసుకోవాలి। వరిపిండి వల్ల ఇవి పకోడీ అనేది చాలా మంచి టేస్టి వస్తుంది। తర్వాత అందులోనే సరిపడా salt వేసుకోవాలి। salt కూడా వేసుకున్న తర్వాత అందులోనే बेकिंग सोडा कొంచెం వేసుకోవాలి। ఒక చిటికెడు వేసుకోవాలి। వేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి। కారం కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలకి మొత్తం వేసుకున్నవన్నీ పట్టే విధంగా గట్టిగా కలుపుకోవాలి। ఫస్ట్ వాటర్ పోయకూడదండి, ఫస్ట్ ఇవి మాత్రమే ఇలా గట్టిగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం చాలా కొంచెం వాటర్ మాత్రమే పడతాయి। దీన్ని గట్టిగా గట్టి బ్యాటర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి। చూపించిన విధంగా లూజ్ గా ఉండకూడదు। ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, ఈ విధంగా కలుపుకుంటే చాలు। తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద బాణి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి। స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని చూపించిన విధంగా ఇలా వేసుకుంటూ ఉండాలి పకోడీలాగా। అప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఈ పకోడీలు అనేవి బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి। ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లో ఇది చాలా మంది ప్రిఫర్ చేసే ఐటమ్ పకోడీ। పైగా ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది తినేది కూడా పకోడీయేనండి। చాలా తక్కువ టైం లో ఈ రెసిపీ కూడా పకోడీ అని అందరికీ తెలుసింది। ఈ విధంగా పకోడీ బాగా కలర్ మారుతుంది కదా ఫ్రెండ్స్। సరే కదా, ఈ విధంగా కలమారేంత వరకు వేయించుకొని ప్లేట్ లో తీసుకోవాలి। తర్వాత అదే బాణీలో మిగిలిన పిండి కూడా పకోడీలా వేసుకోవాలి। అంటే ఫ్రెండ్స్, వర్షాకాలంలో చాలా మంది ఇష్టంగా తినే పకోడీ రెసిపీ తయారైపోయింది। మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। ओके फ्रेंड्स, बाय। मरोक वीडियो तो मल्ली मनं कलुसुकुंदां। बाय, टेक केयर।